ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. బాబు, ఈ బోగస్ బాబు చేస్తున్న మరో దుర్మార్గం, మరో దుర్మార్గం చూడండి. పెన్షన్ల విషయంలో బాబు కుట్రలను గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం ఏ ఒక్కరోజైనా కూడా అవ్వాతాతల కష్టాన్ని, అవ్వాతాతల బాధను ఏ రోజైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. పెన్షన్ను ఇంటికి పంపించిన చరిత్ర చంద్రబాబు హయాంలో ఒక్క రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరి ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మీ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తన మనిషి నిమ్మగడ్డ రమేష్ చేత కేంద్ర ఎన్నికల కమిషన్కు తానే ఉత్తరం రాయించి ఇంటికి వచ్చే ఆ పెన్షన్ను ఆపించి ఆ వాలంటీర్ల సేవలను రద్దు చేయించిన వ్యక్తి ఈ చంద్రబాబు కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు తీరా తాను చేసిన వెధవ పనికి ఆ అవ్వాతాతలంతా చంద్రబాబు నాయుడును తిట్టకుండా తిడతా ఉన్నాడు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుట్రలు చేస్తూ ఆ నెపాన్ని మీ జగన్ మీద తోస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ప్రపంచ చరిత్రలో ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం 1000. ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్న పెన్షన్ ఎంత? 3000. మరి ఎవరికి మనసు ఉంది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరోజైనా కూడా ఆ అవ్వాతాతల బాధ చూశాడా? అవ్వాతాతలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాడా? ఇంటికే పెన్షన్ పంపించాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆ అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ ఇస్తా ఉన్నది ఎవరో